విజయనగరం జిల్లా జామి మండలంలో గల భీమాసింగి షుగర్ ఫ్యాక్టరీ సహకార రంగంలో గల కర్మాగారాన్ని వెంటనే తెరవాలని కోరుతూ అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన చెరుకు రైతుల చైతన్య సదస్సులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ తర్వాత ఒక కమిటీ అనేది వేయడం జరిగింది అఫీషియల్ గా. తదుపరి మంత్రివర్గ ఉపసంఘంతో కూడా ఒక కమిటీ ముగ్గురుతో వేశారు, పెద్ద చెప్పారు. ఈ రోజు ఆ కమిటీ అనేక సిఫార్సులు చేసింది. రైతులను ఆదుకోవడానికి కావలసిన చెరుకు రైతులకు సంబంధించి ఏవైతే ఇటు బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ తొలగించడానికి ఇవ్వ ఈ సూచనలని. అలాగే మన షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి చూసుకుంటే ఆధునీకరణ చేస్తామనే పేరుతో గత క్రషింగ్ ని ఆపేసి ఈ ఒక సీజన్ మాకు ఇస్తే మేము ముందుకు వెళ్దామని చెప్పారు. అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కనుకనే ఈరోజు మనుగడ కష్టము, రేపు రాబోయే కాలంలో తెరమరుగవుతున్న నేపథ్యంలో ఈ సదస్సు అనేది చైతన్యవంతంగా జరుపుతున్నందుకు హాజరనే తక్కువ కావచ్చు. ఇది వాస్తవానికి రైతుకి చాలా కీలకమైన సమయం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం, ఒకవైపు అయితే మాకు దమ్ములు అవుతున్నాయి, ఎక్కడ కదిలే పరిస్థితి రైతుకు లేదు. అయినప్పటికీ కూడా ఉన్నంతలో హాజరై పెద్దబాబు కృషి వల్ల, అలాగే మిగతా పెద్దలందరూ సహకారం వల్ల హాజరైన రైతులందరూ మరింత చైతన్యవంతంగా ముందుకు వెళ్లి కార్యక్రమం నడిపేదానికి మేము చెరుకు రైతుల రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడ అవసరం వస్తే వారం 10 రోజులు ఉండి ఈ మండలాలు అంటే అన్ని గ్రామాల్లో కూడా మేము తిరగడానికి సిద్ధమవుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక విజ్ఞప్తి. ఈరోజు ఈ సహకార రంగం నడుపుతున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీకి చైర్మన్ ఎండీగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఒక మెమో.